మాల్దీవుల్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటర్. అక్కడ ఇంకొక 40 మంది మన సైనికులు ఉన్నారంటున్నారు, వాళ్ళని వెనక్కి పిలిపించేసుకుని వాళ్ళ కర్మకాళ్ళు పొమ్మనమంటే బెటర్. కానీ మనకేంటంటే భద్రత పరంగా చైనా మాల్దీవులలో ఆధిపత్యం సాధిస్తే మనకి ప్రమాదం అన్నటువంటి దృష్ట్యానే మాల్దీవుల విషయంలో మనం ఆచితూచి స్పందిస్తున్నాం. కానీ అక్కడ మాత్రం మతమూర్ఖులని తయారు చేసేసింది చైనా. చివరికి మొన్న ఏదైతే భారతదేశం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి పదవులు కోల్పోయినటువంటి మహిళా మంత్రి మాత్రం తాజాగా మరొక సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ చేసింది. ఆమెకి కావాలట కాశ్మీర్లో ఒకప్పటి రాళ్ల దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ పెడుతూ అట్లాంటి పరిస్థితి మళ్ళీ భారత్కి రావాలని కోరుకుంటుందట. అంటే భారత్ మీద ఎంత పగబట్టి ఉన్నటువంటి మతమూర్ఖులు మాల్దీవుల్లో ఉన్నారన్నటువంటిది అర్థమవుతుంది. మనం ఆ మాల్దీవుల్ని ఇంతకాలం పోషించాం. మనం పోవడం వలన, మన వలన టూరిజం ఇన్కమ్ రావడం వల్లనే మాల్దీవులు దర్జాగా బ్రతికారు. అయితే మనం పెట్టిన తిండితో బ్రతికినటువంటి వాళ్ళు మన దేశం నాశనం కావాలని కోరుకుంటున్నారు, మన దేశంలో అల్లకల్లోలం కావాలని కోరుకుంటున్నారు. అంటే మతరాజ్య స్థాపనకి వేరే దేశాలను కూడా నాశనం చేయాలని కోరుకునేటువంటి మత మూర్ఖులు ఉన్నారన్నటువంటి నిజం మనం గ్రహించకపోతే అత్యంత ప్రమాదకరం. మన వేళ్లతో మన కళ్ళే పొడిచేటటువంటి దరిద్రులు మన చుట్టూ పొంచి ఉన్నారు.